మొట్టమొదట నీ గృహములో, నీ పంటలో కానివ్వండి, నీ వ్యాపారంలో కానివ్వండి, నీకొచ్చే ధనములో కానివ్వండి, నీకొచ్చే దేనిలోనైనా మొదటిది దేవునికి అర్పించాలి. దేవుడు కోరుకుంటున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. నీకు వచ్చేది ఏదైనా సరే, మొదట నీ దగ్గరికి ఏది వస్తుందో దాన్ని దేవుని కొరకు మొట్టమొదటి తీయి. నీకొచ్చే సంపాదనలో మొట్టమొదటిది దేవునికి తీయి. నువ్వు ఎంత తీయగలవో అంత, నువ్వు ఎంత తీయగలవో అంత దేవునికి తీయి. దేవుని పనికి దాన్ని వాడు, దేవుని కొరకు దాన్ని వాడు, దేవుని సేవకు దాన్ని వాడు, దేవుని మందిరానికి దాన్ని వాడు, దేవుని కొరకు దాన్ని, దేవుని బిడ్డలకి దాన్ని వాడు. తప్పకుండా దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. ప్రభునంతులరా, సేవకులు ఏదో ఆశించి ఈ మాటలు చెప్పటం లేదు. ఈ చిన్న లాజిక్ మీరు తెలుసుకుంటే దేవుని దగ్గర నుంచి మీరు ఆశీర్వదించబడతారని ఈ మాటలు చెబుతారు. దీన్ని పట్టుకొని సేవకులను మీరు చిన్న చూపు చూడద్దు, సేవకులని తప్పుగా మాట్లాడద్దు. కొంతమంది చాలా సేవకులకు వ్యతిరేకంగా ఈ మాటలు చెబుతారని మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రభునంతులరా అలా మాట్లాడొద్దు, సేవకులను తప్పు పట్టొద్దు. ఈ విషయంలో మీరు ఆశీర్వదించబడాలనేటటువంటి ఉద్దేశంతో, మీరు దీవించబడాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ మాటలు తెలియచేస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ ఆశీర్వదించబడాలంటే ఇదొకటే మార్గం, ఇంకో మార్గం లేదు. అందుకని ఎక్కడ వేసిన కొంగడ అక్కడే అన్నట్టుంటే ఏం లాభం అండి? మీరు ఆశీర్వదించబడుతూ ఉండాలి, అది ఒక సేవకుడి కోరిక. అందుకని ఆ సేవకుడు ఈ మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు ఆ లక్షణం కలిగి ఉన్నాడు. ఇచ్చేవారికి ఇచ్చే దేవుడు ఆయన, తీసేవారికి ఇచ్చే దేవుడు ఆయన, దేవుని పని కొరకు ఖర్చు చేసేవారికి, దేవుని పని కొరకు ఇచ్చేవారికి, దేవుని పని కొరకు కష్టపడేటటువంటి వారికి ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి దేవుడు ఆ లక్షణం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మాటలు చెప్తుంటారు సేవకు, అయ్యా ఇలా చేయండి, అయ్యా ఇలా చేయండి, చిన్న లాజిక్ తెలుసుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి, దేవునికి ఇవ్వండి. కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు, కానీ కొంచెం ఈ సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏకీభవిస్తున్న వారు, ఈ మాటలు వింటున్నటువంటి వారు, దయచేసి ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. నీకు వచ్చే మొదటి ద్రవ్యమును దేవునికి ఇవ్వండి. దేవుడు తప్పకుండా దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలతో మిమ్మల్ని నింపుతాడు. అలా ఇచ్చినటువంటి వారికి మలాఖీ గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట. చూడండి ఒక్కసారి మలాఖీ గ్రంథం 3:8 దగ్గర నుంచి చదివితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలెత్తిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలెత్తిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈ యొక్క దొంగిలెత్తిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అయ్యో ఎంత మాట చూస్తారండి, మీరు ఇవ్వకపోతే దేవుని డబ్బుని మీరు దొంగతనం చేసినట్టేనట్ట. అంటే అది మీ దగ్గరకు వస్తున్న డబ్బు దేవునిది, దేవుని డబ్బు. మనుషుల దగ్గర మనం దొంగతనం చేయట్లేదు, కానీ దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాం మనం. ఆ వచ్చినటువంటి డబ్బుని దేవుని కొరకు వాడట్లా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వట్లా దాన్ని బిగబడతాం. అంటే ఎవరి డబ్బు నీ దగ్గర ఉంది? దేవుని డబ్బు నీ దగ్గర ఉంది. దేవుని డబ్బు నీ దగ్గర పెట్టుకొని ఉండవు, అది నువ్వు గట్టిగా పట్టుకొని ఉండవు, దాన్ని ఇవ్వట్లా నువ్వు దొంగతనం చేస్తానో దేవుని డబ్బుని. అందుకే దేవుడు అంటున్నాడు, నా డబ్బుని మీరు దొంగతనం చేసి మీ దగ్గర పెట్టుకున్నారు, దాన్ని వాడకుండా. ఈ ప్రయోజనం ఏముంటుంది? దేవుని దగ్గర మనం దొంగతనం చేస్తే, మనుషుల దగ్గర దొంగతనం చేస్తేనే అది మనకి పాపమైతే, దేవుని దగ్గర మనం దొంగతనం చేసి దేవుని డబ్బును మన దగ్గర పెట్టుకుంటే అది ఎంత పెద్ద దొంగతనం అండి. దాని ద్వారా మనం ఏం ప్రయోజనం పొందుకుంటాం? మనం ఏం ఆశీర్వదించబడతాం? ఏం దీవించబడతాం? ఇంకా శ్రమలు కష్టాలు తప్పితే దాని ద్వారా అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని
వేరే రకంగా నువ్వు వాడటానికి మార్గాలు సరళం చేస్తాడు. నీ దగ్గర నిలవదు అది, అది వేరే రకంగా వెళ్తూ ఉంటుంది. నీకు శాంతి లేకుండా సమాధానం లేకుండా వెళ్తూ ఉంటుంది అది. నువ్వు వాడాల్సిన విధంలో దాన్ని వాడితే శాంతి సమాధానాలతో ఆయన నీకు ఇంకా ధారాళముగా దయచేస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. నువ్వు అలా వాడలేదనుకోండి, శాంతి సమాధానం లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అది, దుఃఖంతో ఏడుపుతో వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ. అర్థం చేసుకోండి ప్రియులారా, దేవునికి ఇచ్చే విషయంలో ధారాళంగా ఉండండి. దేవుని పని కొరకు ఇచ్చే విషయంలో, దేవుని కొరకు ఖర్చు చేసే విషయంలో మీరు ధారాళంగా ఉండండి. దేవుడు తప్పకుండా చాలా చాలా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, దానికి ఎన్నో రెట్లు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించే దేవుడు. ఆ మనస్సు ఉన్నటువంటి వాళ్ళకి, ఆ విధంగా ఖర్చు పెట్టే వాళ్ళకి. కానీ కొంతమంది దేవుడిస్తున్నది వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నారు, కానీ దేవుని కొరకు ఖర్చు చేయట్లేదు. దేవుని పని కొరకు, దేవునికి ఇవ్వటం కొరకు, దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లు, దేవుని సేవ అభివృద్ధి చెందునట్లు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. కానీ దేవుడిచ్చేది వ్యర్థమైనటువంటి వాటికి ఖర్చు చేస్తూ, వ్యర్థమైనటువంటి వాటికి ఉపయోగిస్తూ ఉన్నారు. దేవునికి చాలా కోపం, దీనికి శిక్ష దేవుని దగ్గర నుంచి వెంటనే వస్తుంది. మీరు గమనిస్తారు, మీరు చూస్తారు, ఆ విధంగా వ్యర్థమైనటువంటి వాటికి ఖర్చు పెడితే దేవుడిచ్చేది, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి నేను తెలియచేసేటటువంటి విషయం. తప్పకుండా దేవుని కోపాన్ని చూస్తారు అలా ఇవ్వటం ద్వారా. కాబట్టి దేవుడిచ్చేది దేవునికి సమర్పించండి, అది చిన్నదైనా పెద్దదైనా. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరిపూర్ణమైనటువంటి హృదయంతో దేవుని పని కొరకు, దేవునికి అని చెప్పి ఇవ్వండి, ఆశీర్వదించబడతారు. ప్రభు నందు పిల్లరా, మీరు ఇచ్చేది దేవునికి, అది పెట్టుకోండి మనసులో. సేవకులకు కాదు, కొంతమంది మేము సేవకులకు ఇస్తున్నాం, మా పేర్లు చెప్పాలి, అబ్బో మేము ఇచ్చేదానితోనే సేవకుడు బ్రతుకుతుంది, అసలు ఆ మనస్సే వ్యర్థమైన మనస్సు అది, దాని ద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందుకోలేదు. కొంతమంది ఉంటారు ఇటువంటి భక్తులు, ఇటువంటి భక్తులు ఉంటారు కొంతమంది, పాడు భక్తులు, ఈ విధంగా ఆలోచించే భక్తులు. ప్రభు నందుకులరా, అది కరెక్ట్ కాదు. దేవునికి ఇస్తున్నా నువ్వు, తర్వాత సేవకుడు దేవునికి లెక్క చెప్పుకుంటాడు. దేవుడు దేవునికి లెక్క చెప్పుకునే, ఆ సేవకుడు దేవునికి లెక్క చెప్పుకునే సమయం ఉంది. ప్రతి విషయంలో సేవకుడు కూడా దేవునికి లెక్క చెప్పాలి, నువ్వు చెప్పినట్టే. అది ఆయన బాధ్యత, నీ బాధ్యత నీవు సక్రమంగా నిర్వర్తించు. నీ బాధ్యత నువ్వు చేయి, దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయి, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. సేవకుడి మీద నువ్వు నిందలు వేసి సేవకుడిని నువ్వు మాట్లాడితే ఆ సేవకుడి లెక్క కూడా నువ్వు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఆ బాధ చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో చెప్తున్నటువంటి మాట. సేవకుడి లెక్క కూడా నువ్వు తీసుకున్నావు అనుకో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అది. ఆయన నువ్వు మాట్లాడినప్పుడు ఆ లెక్క నువ్వు చెప్పాలి. ఎందుకు? సేవకులతో వారికి దేవునికి ఉన్నటువంటి విషయాలు వారు దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయవలసినది దేవుని పని కొరకు, దేవుని కొరకు తీ. అంతేగాని సేవకులకి ఇస్తున్నాను, సేవకులు బ్రతుకుతున్నారు, సేవకులు కారులో తిరుగుతున్నారు, సేవకులు మంచి బట్టలు వేసుకున్నారు నా డబ్బుతో అనేటటువంటి ఆలోచన తీసుకురా మాకు. ఆ ఆలోచన తివ్వమాక నువ్వు ఏమీ ఆశీర్వదించబడవు, ఏమీ దీవించబడవు. ఆలోచన నీకుంటే తీసే, ఒకవేళ ఇప్పుడే అటువంటి ఆలోచన ఉంటే. దేవుని పనికి ఇస్తున్నాను, దేవునికి ఇస్తున్నానని నువ్వు ఇవ్వగలిగినంత నీ మొదటి ద్రవ్యమును దేవునికి ధారాళముగా ఇవ్వు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇచ్చినది ఆయన దగ్గర పెట్టుకోడు, దానికి తప్పకుండా రెట్టింపు ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. తీస్తూ ఉంటే జలం ఊరుతూ ఉన్నట్లుగా అదొక పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. నీవు తీస్తూ ఉంటే నీ బ్రతుకులో కూడా ఆ జీవ జలపుల ఊట ఆయన తీసుకొస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని దగ్గర మనం దొంగిలేకూడదు.
శాపగ్రస్తులంట, ఆయన దగ్గర దొంగిలినటువంటి వారు శాపగ్రస్తులంట. మీరు అలా చేయక నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను, దేవుడు ఎక్కడ శోధించబడతాడంటే మీరు ఇష్టం ఉంటే ఆయన శోధించబడుతుంటాడంట. మనస్సు శోధనకు గురయ్యిద్దంట, బా నా బిడ్డ ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు, నా బిడ్డకి నేను సహాయం చేయాలి అని చెప్పి ఆయన శోధించబడి పట్టజాలనంత ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యముల అధిపతియగు యెహోవా స్వయంగా ఆయన చెబుతున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. స్వయంగా దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలతో మనల్ని నింపుతాడు. ఎప్పుడు అంటే ఆయనకిచ్చినప్పుడు, ఆయన మందిరంలో ఆహారం ఉండినట్లు, ఆయన సేవ అభివృద్ధి చెందినట్లుగా, ఆయన పని విస్తారంగా ఈ భూమి మీద జరుగునట్లుగా. ఏమండి, అందరూ కలిస్తేనే దేవుని పని జరుగుద్ది. దేవుని పని చాలా ఉంది, ఈ పని చేయాలి, కరపత్రికలు కొట్టించాలి, సువార్తను ప్రకటించాలి. ఇప్పుడున్నటువంటి మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా వర్తమానాలు అందించాలి. ఎలా? అక్కడక్కడ క్రూసైడ్స్ ఏర్పాటు చేయాలి, దేవుని మాట వెళ్ళనటువంటి ప్రాంతాలకు దేవుని మాట వెళ్ళాలి. ఒక్కొరిని ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకుంటాడు. వారు ఆ పనిలో ముందుకు సాగాలంటే నిన్ను పెట్టాడు దేవుడు ఇక్కడ. దేవుని విశ్వాసిగా, ఆయన నమ్ముకున్న వ్యక్తిగా నిన్ను పెట్టాడు. నిన్ను ఆ విధంగా, నువ్వు ఆ విధంగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీకు దేవుడు ఇస్తున్నాడు, దాన్ని నువ్వు వాడకపోతే ఎలా ముందుకెళ్ళిద్ది పరిచర్య? నువ్వెలా ఆశీర్వదించబడతావు? నీకు ఇస్తుంది అందుకే కదా ఆయన. నువ్వు ఆయన దగ్గర దొంగిలితే ఏమి లాభం, ఏం ఆశీర్వాదాలు పొందుకుంటావు? కొంచెం అర్థం చేసుకుందాం మనం. దేవుని పని ముందుకు సాగాలి అంటే, దేవుని మందిరంలో ఆహారం ఉండాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి. అంటే నువ్వు దేవునికి ఇవ్వాలి, ఇవ్వాలి. దేవుని పని కొరకు నువ్వు గొప్పిళ్ళు విప్పాలి, నువ్వు సహాయం చేయాలి దేవుని బిడ్డలకు. అప్పుడు దేవుని పని ముందుకు సాగింది. ఏమండి, నాకు తెలిసి ఈ భూమి మీద గొప్పగా సేవ చేస్తున్నటువంటి సేవకులు దేవుని బిడ్డల సహాయాన్ని పొందుకున్న వారేనండి. దేవుని బిడ్డల సహాయం లేకుండా ఎవరు కూడా గొప్ప సేవ చేయలేరు నాకు తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పెద్ద సేవకులు గొప్ప సేవ జరిగిస్తున్నారు. ఎవరిని విమర్శించకూడదు మనం. వారి వారి పరిధిలో వారి వారి యొక్క సేవను విస్తరింపజేస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ దేశ దేశాలు తిరిగి మరి జరిగిస్తూ ఉన్నారు. కేవలం దేవుని బిడల సహాయం తీసుకొని వారి పని సేవ చేయడం. వారికి ఎక్కడి నుంచి వస్తుంది? అనేక మంది దేవుని బిడలు తీయటం ద్వారా, ఇవ్వటం ద్వారా వారు గొప్ప సేవ జరిగిస్తూ ముందుకు వెళ్తున్నారండి. దేవుని బిడ్డల సహాయమే దేవుని సేవ ముందుకెళ్ళాలంటే వారు చేసే త్యాగాలే, వారు ఇచ్చేటటువంటి కానుకలే, వారు ఇచ్చే ప్రతిష్టతార్పణలే, మొక్కుబడి కానుకలు, దశమ భాగాలు, ఇవే. వీటి ద్వారానే సేవ ముందుకు సాగుతుంది. గొప్ప సేవకులు గొప్ప సేవ జరిగిస్తున్నారు. ఎస్, తీయకపోతే సేవ ఎక్కడ జరుగుద్దండి? అయితే ఇంకా ఉంది, ఇంకా గొప్ప సేవ జరగాలి భూమి మీద. ఇంకా గొప్ప సేవ ఉంది, జరగాల్సింది ఉంది. మరి అటువంటి సమయంలో సేవకులకు నువ్వు సహాయపడాలి. ప్రాముఖ్యంగా నీ సేవకునికి నువ్వు సహాయపడాలి. నీ సేవకుడు ఒకవేళ ఆ సేవా విధానంలో సరిగ్గా లేకపోతే నువ్వు గమనించు. సేవా విధానంలో సరిగ్గా వెళ్ళేటటువంటి వారికి నువ్వు ఇవ్వు. అతని కొరకు ప్రార్థన చేయి. అతను దేవునికి లెక్క చెప్పుకోవాలి. నువ్వు మాత్రం ఇచ్చే విషయంలో, దేవుని పని కొరకు ఇచ్చే విషయంలో మాత్రం ఏమాత్రం కూడా
వెనకడుగు వేయొద్దు, ఆగొద్దు అని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా మీరు పొందుకుంటారు. ఏ విధంగా అండి నేను ఇస్తున్నాను, నాకు రావట్లేదంటే మీకు తెలియదండి, మనకు తెలియదు. తెలియకుండానే మనం ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. దేవునికి ఇవ్వనప్పుడు ఆ సంవత్సరం హాస్పిటల్స్కి తిరిగాం 5-6 సార్లు. దేవునికి ఇచ్చిన తర్వాత అసలు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళలా. అది మీకు అర్థం కాదు, కొంచెం అర్థం చేసుకుంటే అవును కదా నిజమే. అంటే మీరు హాస్పిటల్స్కి వెళ్ళలేదు, అనారోగ్యాలు రాలా, దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చాడు మీరు తీయటం ద్వారా. హాస్పిటల్స్కి పెట్టేటటువంటి సొమ్ము మీ దగ్గర ఉంది ఇప్పుడు. ఇంకో విషయం ఏదైనా సరే, మీరు ఇవ్వక ముందు ఎలా ఉన్నారో ఇచ్చిన తర్వాత అనేక రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు మీకు తెలియని రీతిలో. వచ్చి ఏదో కోట్లు కొమ్మరించబడతాయని కాదు, కానీ తెలియని రీతిలో మీరు శాంతి సమాధానాన్ని పొందుకొని, దేవుని కృపను పొందుకొని, కావలసిన ప్రతి అవసరత దేవుని ద్వారా మీరు పొందుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆయన మహిమ ఐశ్వర్యములో దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఇచ్చినప్పుడు, దేవునికి తీసినప్పుడు, దేవుని సేవ కొరకు మీరు త్యాగాలు కలిగి ఉన్నప్పుడు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, పడతాలంత విస్తారమైన దీవెనలు పొందుకుంటారు. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, ఇదిగో ప్రత్యక్షపు గుడారం, మోషే చెప్పు ఎవరెవరి దగ్గర ఏమేమి ఉందో తీమను, తీసేవమను ప్రత్యక్షపు గుడారం. అన్ని మాటలు మాట్లాడిన ఆయన, ఆయనే ఇవ్వలేడా మోషేకి? బిడ్డల దగ్గర ఎవరి దగ్గర ఏమేముందో తీసివ్వమను అంటే అందరు తీసి ఇచ్చారండి మోషే చెప్పినప్పుడు. చూడండి మాట చూద్దాం, నిర్గమాకాండంలోని ఇదే నిర్గమాకాండం 35వ అధ్యాయంలో 22వ వచనం చూడండి ఒకసారి. దేవుని పని కొరకు మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిచ్చి ఆశీర్వదించబడ్డారు. చూడండి చదువుదాం, 20వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయాను, తరువాత ఎవని హృదయము వారిని రేపెనో మోషే చెప్పాడు, ఇదిగో ఇది ఈ విధంగా తీయాలి అని చెప్పినప్పుడు ఎవని మనస్సు వారిని ప్రేరేపించిన వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. స్త్రీలు కాని పురుషులు కాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించిన వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును, ఆ ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలనమును, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల దూమల రక్తవర్ణములు ఆ కింద చదివితే వారి దేశకొచ్చిన అన్ని ఎర్రరంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, ఎవరెవరికి ఏదేది ఉందో, ఏమేమి కలిగి ఉన్నారో, ఏదేది ఇవ్వగలరో దేవునికి, దేవుని పని కొరకు తీసుకుని వచ్చారండి, తీసుకుని వచ్చి అర్పించారంట. దేవునికి మహిమ కలుగున కాక. వెండి, ఇత్తడి ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు అర్పణము తెచ్చను. తుమ్మకర్రలు తెచ్చారంట కొంతమంది, కింద చూడండి, తుమ్మకర్రలు తీసుకొని వచ్చారంట. అంటే వారికి ఏదైతే అవకాశం ఉందో దేవుని పని కొరకు వాళ్ళు అది తీసుకొని వచ్చారంట. వారి హృదయము వారికి తెలియజేస్తున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు వారు దేవుని పని కొరకు, దేవుని సేవకు తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ. ప్రభునంతులారా, కొంతమంది వారి హృదయం ప్రేరేపిస్తున్నా సరే కఠినం చేసుకుంటారు వారి హృదయాన్ని. కఠిన హృదయులై దేవునికి ఇవ్వకుండా గుప్పిడి పట్టేస్తుంటారు. ఉదయం చెప్తుంటుంది, మనస్సు తెలియజేస్తూ ఉంటుంది మనస్సాక్షి, ఇదిగో దేవుడిచ్చాడు దేవుని పని కొరకు తీయని. కానీ కొంతమంది కఠిన హృదయులై ఇంకా బెగబట్టుకొని దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క మరి ఉగ్రతను కొని తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. మిమ్మల్ని మీ మనస్సాక్షి మీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, మీ హృదయం మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు తీయండి, దేవుని పని కొరకు తీయండి. మీరు ఏది ఇవ్వగలరో దేవునికి, ఏ విషయంలో దేవునికి మీరు ఏ విధంగా తీయగలరో, దేవుడు మీకు ఏది ఇచ్చాడో దేవుని కొరకు తీసుకొని రండి, మీరు తప్పకుండా ఆశీర్వదించబడతారు దేవుని పని కొరకు. ప్రభునంతులారా, మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మందిరాల్లో ఎంతో అవసరం ఉందండి, ఎంతో పని ఉంది. మీరు వెళుతున్నటువంటి మందిరాలకి, మీ సేవకులకి
సేవ పని కొరకు, ఆ మందిర పని కొరకు, మీ సేవకుడి యొక్క కుటుంబం కొరకు తప్పకుండా మీరు తీయండి, మీరు ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు. ఇక్కడ ఇంకొక విషయం తెలియచేయాలి, అదేంటి అంటే చాలామంది సేవకులకి ఇవ్వరు కానీ, వారి సేవకులకి వారి మందిర పనికి ఇవ్వరు కానీ, వేరే ఎక్కడో మందిరాల కొరకు, వేరే ఎక్కడో సేవకుల కొరకు పంపిస్తూ ఉంటారు. చాలా తప్పండి, అది చాలా తప్పు. మీ సేవ అభివృద్ధి చెందాలి. నువ్వు ఏ మందిరంలో నాటబడ్డావో, నువ్వు ఏ మందిరంలో రక్షించబడ్డావో, ఎందుకు నిన్ను అక్కడ దేవుడు పెట్టాడు, ఎందుకు ఆ మందిరంలో నిన్ను నాటాడైనా, నువ్వు అక్కడ వర్ధిల్లాలి. నువ్వు ఆ చుట్టుపక్కల లేక ఆ మందిరంలో ఉండేటటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నిన్ను అలా వర్ధిల్లింపజేస్తూ ఉంటే నువ్వు నీ పక్కన వారికి ఇవ్వకుండా, నీ మందిరాన్ని అభివృద్ధి చేయకుండా, నీ సేవకుడిని నువ్వు సంతోషపెట్టకుండా, నీ సేవకుడు కన్నీరు గారుస్తూ నీ కోసం ఉంటే నువ్వు ఎక్కడో ఏదో చేస్తే ఏం ప్రయోజనం అండి? అది దానివల్ల ఏం ఫలితం ఉంటుందండి? ఆలోచన చేయండి ఒకసారి. ఎక్కడికెక్కడికో పంపిస్తారండి. ఈ మధ్య నేను ఒక చిన్న సాక్ష్యం విన్నాను. ఒక సేవకుడికి ఫోన్ చేసి పిలిచిందంట ఆ సంఘంలో విశ్వాస్. ఆ సేవకుడు అక్కడికి వెళ్తే ఆ విశ్వాసి, అయ్యా ప్రార్థన చేయ్యా, ఇదిగో నా చేతిలో కానుకుంది, కానుక పొట్లం అంటే దాన్ని ఏమంటారు, కవరు కానుకుంది, దీని కొరకు ప్రార్థన చేయమన్నా. ఎందుకమ్మా దేనికి అని అడిగాడంట. అంటే ఆయనకి ఇస్తుందేమో, ఈ దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, ఏ విధంగా ఆమె హృదయాన్ని ప్రేరేపించాడో, ఏ పని కొరకు ఇవ్వాలనుకుందో అని చెప్పేసి ఆ సేవకుడు ఆతృతతో ఆనందంతో దేవుని పని కొరకు ఆయనకు ఉన్నటువంటి అవసరతలను బట్టి సేవకుడు ఆశ కలిగి ఉంటాడండి. మీ సేవకుడు ఆయన ఆశను మీరు తీరిస్తే మీరు ధన్యులండి, మీరు ఆశీర్వదించబడతారు. ఈ సేవకుడు కూడా ఆశ కలిగి నాకు నా సేవ కొరకు పని కొరకు ఉపయోగపడుద్ది ఇస్తుందని ఆశపడి అడిగితే ఆమందంట, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, ఈ కానుక వేరే పెద్ద దైవజనుడికి పంపిస్తున్నాను, ఇది ఆశీర్వాదకరంగా వాడబడాలని ప్రార్థన చేయండి అన్నాడు. సేవకుడికి ఎలా ఉంటుంది చెప్పండి అండి? అసలు ఆ భక్తురాలు ఎంత గొప్ప భక్తురాలు, ఆమె కానీ కనపడితే దండేసి సన్మానం చేయాలనిపించింది నాకు. నిజంగా జరిగిందండి, ఒక నేను విన్నాను ఆ వీడియో, చాలా బాధ అనిపించింది నాకు. గొప్ప భక్తురాలు నాయన, భక్తురాలకి నిజంగా నేను సన్మానం చేయాలనిపించింది. ఇటువంటి భక్తురాళ్ళు భక్తులు ఉండారు, అందుకనే బాధతో చెప్పాల్సి వస్తుందండి. ఆ వచ్చిన అతనికేమో 100 రూపాయలు పెట్టింది, 10,000 రూపాయల కానుక పొట్లమేమో ఎక్కడికో పంపించింది ఆ భక్తురాలు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఆ సేవకుడు ఎంత బాధపడి ఉంటాడండి, అయినా ప్రార్థన చేసి వెళ్ళాడంట. అది దట్ ఈజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు అంటే అదండి. మారు మాట్లాడకుండా, ఏమి అనకుండా, అలాగే ప్రార్థన చేసి తిరిగి వచ్చాడంట, మనస్సులో వేదన పెట్టుకొని. ఏం ప్రయోజనం ఉండదు దాని ద్వారా. ఓ నేను ఇస్తున్నానన్న పేరుకే కానీ, ఎక్కడికో పంపించానన్న పేరుకే కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. నీ కొరకు కన్నీరు ఖర్చి నువ్వు ఏ మందిరంలో నాటబడ్డావో, ఏ మందిరంలో వర్ధిల్లుతున్నావో, ఆ మందిరానికి నువ్వు ఆశీర్వాదకరంగా, ఆ మందిరం సేవ కొరకు నువ్వు వాడబడేదానివిగా, ఆ సేవ కొరకు నువ్వు ఇచ్చేదానివిగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు కానీ ఎక్కడికో పంపించడం ద్వారా కాదు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇటువంటి భక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఇది కూడా సరైనది కాదు, ఇది వాక్యానుసారం కాదు. నువ్వు ఎక్కడైతే నాటబడ్డావో అక్కడ నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆ పని వర్ధిల్లాలి. అందుకే నిన్ను అక్కడ పెట్టాడు. అక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ నువ్వు ఇక్కడున్నావు, ఇక్కడ నువ్వు ఇక్కడ చేయి, ఇంకో దగ్గర ఇంకొకరు. ఏ మందిరంలో అయితే దేవుడు ఎవరెవరిని నాటాడో వాళ్ళు అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి ఇవ్వాలి, దేవుని నుంచి పొందుకోవాలి. ఎక్కడ నాటబడ్డావో అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను ప్రాంతంలో నాటాడు, నన్ను ప్రాంతంలో తన సేవలో ఉంచాడు,
నేను ఈ ప్రాంతంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ మందిరానికి దేవుడు ఎవరినైతే నడిపిస్తున్నాడో వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. వారు ఇచ్చేదానిలో, వారు దేవునికి సమర్పించేదానిలో, దాన్ని దేవుని పని కొరకు ఇక్కడ నాటి ఇక్కడ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ సేవను నడిపించాలి. ఆ బాధ్యత నాది. ఈ మందిరంలో నాటబడినటువంటి వారిది. అంతేగాని ఇంకో మందిరం ఎక్కడో మందిరాన్ని చూడటం కాదు. ఏమన్నా ఉపయోగం ఉంటుందండి? ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించింది నీ బిడ్డలు తింటే బాగుంటుందా, పక్కన వాళ్ళు ఎవరో తింటే బాగుంటుందండి? నీ ఇంట్లో వాళ్ళు తింటే బాగుంటుందా, పక్కన వాళ్ళు ఎవరో తింటే బాగుంటుందా మీకు చెప్పండి? కాదు కదా. కాబట్టి నీ కుటుంబం, నీ మందిరం, రక్త సంబంధం, యేసయ్య రక్తంలో కడగబడిన కుటుంబం, నీ సంఘం, నీ సంఘానికి నువ్వు ఇవ్వాలి. నీ సంఘానికి కొరకే నువ్వు పాటుపడాలి. నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ సంఘం కొరకు నువ్వు ప్రయాసపడాలి. నువ్వు ఏ సంఘంలో నాటబడ్డావో ఆ సంఘం కొరకు ప్రయాసపడంతే. పక్క సంఘాల గురించి అసలు నీకు అనవసరం. నీ సంఘం, నీ సంఘం కొరకు నువ్వు కన్నీరు ఖర్చు. అందుకే నువ్వు ఆ సంఘంలో నాటబడ్డావు, అందుకే దేవుడు నాటాడు. పక్క సంఘాల కొరకు కూడా ప్రార్థన చేయి. వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయదంటం లేదు. కానీ నీ సంఘం ప్రాముఖ్యంగా నువ్వు ముందు చూడు. నీ సంఘం, నీ సంఘం కొరకు నువ్వు ప్రయాసపడు, కష్టపడు, నీ సంఘానికి ఇవ్వు. నీ సంఘ పనిలో నువ్వు ముందు బలంగా సాగు, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రాముఖ్యంగా ఇచ్చే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నీ సంఘంకి నువ్వు ఇవ్వు. నీ సంఘ అభివృద్ధిలో నువ్వు ముందుకు సాగు. నీ వంతు నువ్వు ఏం చేయగలవో అది చెయ్యి. కొంతమంది ధనం ఇవ్వగలరండి, కొంతమంది శారీరకంగా కష్టపడగలరు, కొంతమంది కొన్ని తలాంతులు ఉంటాయి ఆ తలాంతులను ఇవ్వగలరు. ఒక్కోరు ఒక్కొక్క రకంగా, అందరూ అన్ని రకాలుగా కాదు. మరలా ఒక్కొరికి ఒక్కొక్క రకంగా దేవుడు ఇస్తాడు. ఆ విధంగా నువ్వు వాడబడు దేవుని పని కొరకు. ఏ విధంగా, ఏ విషయం, ఏ వనరులు, ఏ తలాంతు నువ్వు కలిగి ఉన్నావో ఆ విధానంలో, ఆ విషయంలో నువ్వు ముందుకు సాగు. నీ సంఘంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే నిన్ను ఆ ప్రాంతంలో ఉంచాడు, అందుకే నిన్న ఆ సంఘంలో నాటాడు, అందుకే నిన్ను వర్ధిల్లింపు చేస్తున్నాడు, నీ ప్రతి అవసరత తీరుస్తున్నాడు, నీకిస్తున్నాడు అందుకే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, దేవుని పని కొరకు తీయండి, గుప్పిలు విప్పండి, మీ మొదటి ద్రవ్యమును దేవునికి తీసి ఇవ్వండి. దేవుడు దేవుడి ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. దేవుడు ఆశీర్వదించి తప్పకుండా రెట్టింపు ఆశీర్వాదాలు. దేవుడు దాచిపెట్టుకోడు, ఎట్టి పరిస్థితుల్లో దాచిపెట్టుకోడు ఆయన. దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా మీరు పొందుకుంటారని ఒక దైవ సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నన్ను పిల్లలు, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మీకు అసలు విషయం అర్థమైతే, ఈయన అంశం అర్థమైతే చాలు. పరిశుద్ధాత్మని ప్రేరేపణతో ఆయన ఇచ్చినటువంటి మాటలు మీ ముందుకు తీసుకొని వచ్చాను. దేవునికి, దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు మీరు తీయండి, దేవుని సేవ కొరకు ఇవ్వండి. ఏ విషయంలో మీరు ఏది ఇవ్వగలరో, శరీరం, టాలెంట్స్, ద్రవ్యం, అలాగే నీ సంతానంలో మొదటి సంతానం, ఏ విధంగా మీరు దేవునికి ఇవ్వగలరో, దేవుని పని కొరకు మీరు చేయగలరో అది ఇవ్వండి, తీయండి, చెయ్యండి. తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు బలంగా మీరు చూస్తారని ఒక దైవ సేవకుడిగా నేను ఈ సమయంలో మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే నీ పొరుగు వారికి కూడా నువ్వు సహాయపడాలి. నీ పొరుగు వారికి కూడా నువ్వు మందిరానికి తీసిన తర్వాత, మందిరానికి ఇచ్చిన తర్వాత నీ పొరుగు వారికి నువ్వు ఏ విధంగా సహాయపడగలవు, ఆ విధంగా నీ పొరుగువారు అంటే, పొరుగువారంటే లేమిలో ఉన్నటువంటి వారు. కొంతమందిని, బీదలను మన పక్కన ఉంచుతాడు దేవుడు వారికి సహాయపడటం కోసం. వారికి కూడా సహాయపడాలి. ప్రాముఖ్యంగా మందిరంలో బీదలు ఉంటారు, ఆ బీదలకు కూడా నువ్వు సహాయపడాలి. వారికి కూడా నువ్వు సహాయం చేయాలి. ప్రభు నన్ను పిల్లరా, ఇది నీ బాధ్యత. దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఇది అంతే.
ఇది నువ్వు చెయ్యాలి, చేస్తేనే నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు, దేవుడు దీవిస్తాడు, నిన్ను దృష్టిస్తాడు, నీ మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఈ మనసు ఉన్నటువంటి వాళ్ళని దానికి తగ్గ ప్రతిఫలం ఆయన దాచిపెట్టుకోడు, తప్పకుండా ఇచ్చి నడిపిస్తాడు. అనుభవంగా నేను కూడా చెబుతున్నానండి, నా జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా గొప్ప కార్యాలు జరిగించి నడిపించాడు. కాబట్టి నేను ఆయన కొరకు, ఆయన పని కొరకు ముందుకెళ్తూ ఉంటే అనుభవంతో చెప్తున్నానండి నేను కూడా. కాబట్టి ప్రియులర, ఇంకా ఇక ముందైనా మీరు జాగ్రత్తగా ఈ మాటలు విన్నారు కాబట్టి జాగ్రత్త పడి దేవుని పని కొరకు ఇవ్వండి, దేవుని పని కొరకు చెయ్యండి. ఏ విధంగా మీరు దేవుని పని కొరకు సహాయపడగలరో, మీరు ఎక్కడైతే నాటబడ్డారో అక్కడ ఆ విధంగా ముందుకు వెళ్ళండి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృపను పాత్రలు అవ్వాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.